అప్పుడు నేను ధైర్యంగా ఉన్నాను. ఈ కష్టం నా ఒక్కదానికే కాదు కదా అనుకున్నాను. అది తట్టుకోలేకపోయాను. ఆయన ఎప్పుడు మాట్లాడతారో కూడా తెలీదు. వీరప్పన్ ముఠా జరిపిన కాల్పుల్లో మాజీ పోలీస్ అధికారి లయోల గాయపడ్డారు. తమిళనాడు తిరునల్వేలిలో ఉంటున్న లయోల తలలో 27 ఏళ్ల నుంచి ఒక బుల్లెట్ అలాగే ఉంది. ఈ విషయం గురించి ఎన్నో ఏళ్ల తర్వాత చెబుతున్నప్పటికీ లయోల భార్య హెలెన్ తన కన్నిటిని ఆపుకోలేకపోయారు. ఒక బుల్లెట్ తగిలింది, అది ఇంకా లోపలే ఉంది, ఇప్పటి వరకు తీయలేదు. అదే ఘటనలో సెల్వరాజ్ అనే గ్రేడ్ 1 కానిస్టేబుల్ చనిపోయారు. తమిళనాడులో ప్రధాన పోలీస్ ఆపరేషన్లలో ఒకటి వీరప్పన్ కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్. అందులో పాల్గొన్నారు లయోల. తమిళనాడు యాక్షన్ ఫోర్స్లో చేరిన ఆయన 1996 ఫిబ్రవరి 15 తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓజూరు దగ్గర పాట్రోల్ టీంలో ఉన్నారు. అదే సమయంలో వీరప్పన్ ముఠా గురించి సమాచారం రావడంతో వాళ్లను పట్టుకోవడానికి వెళ్లారు. అప్పుడు వీరప్పన్ ముఠా వీళ్లపై దాడి చేసింది. ఒక లొకేషన్లో గ్యాంగ్ రహస్యంగా దాక్కుందనే సమాచారం రావడంతో ఎస్పీ సార్ వెంటనే తనకు అందుబాటులో ఉన్న టీమును తీసుకుని అక్కడికి వెళ్లారు. అప్పుడు జీప్లో ఎస్పీ ముందు కూర్చున్నారు, కుడివైపు ఒక రైడర్, ఆయన వెనుక నేను, ఇంకో సబ్ ఇన్స్పెక్టర్, మా వెనకాల 2 కానిస్టేబుల్లు ఉన్నారు. ఇదే మా టీం, అందరి దగ్గర ఆయుధాలున్నాయి. వెళ్తుంటే సాయంత్రం 5:30 అయి ఉంటుంది. మలుపులో జీప్ వెళ్తుంటే కన్ను మూసి తెరిచేలోపే కాల్పులు జరిపారు. అంత టర్నింగ్లో వండి పోయిట్టు ఇరుకుంబోదు కన్నమ్ముడి కన్నతరకుల్లే భయంకరమా గన్షాట్ వందిచి. ఎడమవైపు ఒక కొండపై నుంచి దొంగచాటుగా కాల్పులు జరిపారు. కాల్పులు జరపడంతో మేం ఏం చేయలేకపోయాం. ఎస్పీ తీవ్రంగా గాయపడి దిగేశారు. నాకు తలకు గాయమై జీపులోంచి దూకేశారు. డ్రైవర్ కూడా దూకేశాడు. వెనక ఉన్న కానిస్టేబుల్ కూడా దూకేశారు. కానిస్టేబుల్ సెల్వరాజన్ మాత్రం బుల్లెట్ తగలడంతో జీపులోనే చనిపోయారు. వీరప్పన్ ముఠా చేసిన ఆ దాడిలో ఒక కానిస్టేబుల్ చనిపోయారు. లయోలతో పాటు గాయపడ్డ మిగతా వారిని ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల తర్వాత తనకు స్పృహ వచ్చిందని లయోల చెప్పారు. తన భర్త నొప్పితో అల్లాడిపోయిన రోజులను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు లయోల భార్య హెలెన్. ఆ బుల్లెట్ తలలోకి దూసుకువెళ్లి మెదడును టచ్ అవుతూ ఆగింది. దానివల్ల ఆయనకు నొప్పి తీవ్రంగా ఉండేది. ఆ నొప్పికి గట్టిగా అరిచేవారు, ఇంజెక్షన్లు ఇచ్చేవాళ్ళు. కత్తి అదనాల ఇంజెక్షన్ ఎలా పౌడర్ కచ్చటి కాళ్ళ కట్టి కయ్యలి కట్టిదాం. మొదట ఐసీయూలో ఉన్నప్పుడు కాళ్ళు చేతులు కూడా కట్టేసి ఉంచారు. ఆయన్ను అందులో ప్రత్యేకంగా ఉంచారు. ఎవరైనా వచ్చి ఇంజెక్షన్ వేసేటప్పుడు గట్టిగా అరిచేవారు. ఎవరినీ లోపలికి రానిచ్చేవారు కాదు, బయట నుంచే చూసేవాళ్ళం. ఇదెల్లాం ఎనకు అప్పుడు ఒన్ని నడందదానే తెలియదు. అందులోకి పెయింట్ ఉంది. లయోల బుల్లెట్ తగిలి ఆసుపత్రిలో ఉన్న సమయంలో హెలెన్ గర్భవతి. భర్తను కలవడానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఏది గుర్తులేకపోవడంతో చాలా వేదన అనుభవించామని హెలెన్ చెప్పారు. అప్పుడు నిறைய మెమరీ లాస్ ఉంది. అప్పుడు ఆయనకు చాలా మెమరీ లాస్ ఉండేది. మమ్మల్ని గుర్తుపట్టలేకపోయారు. పగలు ఉండొచ్చు, కానీ రాత్రి అక్కడ ఉండనివ్వరు. బంధువుల ఇళ్లకు వెళ్ళి ఉదయం రాగానే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటారు. అప్పుడు కష్టంగా ఉండేది. జరిగింది కాసేపటికే మర్చిపోయేవారు. గజనీ సినిమాలో సూర్యలాగా అలా మెమరీ లాస్ చాలా ఉండేది. చాలా కోపం వచ్చేది. అది తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. నెలపాటు ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను ఆయనతో పాటే ఉన్నాను. 1 కరెక్టా మలర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ దాకా నాను కూడా ఇరుంది. మెరుగైన చికిత్స కోసం లయోలాను మైసూర్ ఆసుపత్రి నుంచి చెన్నైకి తరలించారు. మెదడు పుర్రెకు మధ్య బుల్లెట్ చిక్కుకుని ఉండడంతో దాన్ని తీస్తే ప్రాణాలకే ప్రమాదమని భావించారు డాక్టర్లు. ఆ బుల్లెట్ తీయకుండా అలాగే వదిలేశారు. దాన్ని తొలగించవచ్చా అని డాక్టర్ల టీం డిస్కస్ చేశారు. చీఫ్ సర్జన్ రవి రామమూర్తి సూచనతో దాన్ని తీయకూడదని నిర్ణయించి ఆ బుల్లెట్ తలలోనే వదిలేశారు. అలా 1996 బుల్లెట్ తగిలితే ఇప్పుడు ఈ రోజు వరకు ఆ బుల్లెట్ నా తలలోనే ఉంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమస్య రాలేదు. తలలో ఆ బుల్లెట్ ఇక్కడ
వెనక ఈ ప్లేస్లో ఉంది. ఇక్కడ తగిలి పుర్రెకు రంధ్రం పడి లోపలికి వెళ్ళింది. స్కల్ డ్రిల్ అయి ఉళ్ళ పోయి హీల్ అయిట్ ఇప్పుడు అంత తెలియదు స్కల్ దాకం. తలకు బుల్లెట్ తగలడంతో వీరప్పన్ కోసం పోలీసుల సెర్చ్ ఆపరేషన్లో మళ్లీ ఆయన్ను తీసుకోలేదు. కానీ రకరకాల పోలీసు విధుల్లో పనిచేశారు. గత ఏడాది రిటైర్ అయ్యారు.